ఈ నెల అంటే డిసెంబర్ 28వ తారీఖు నాడు ఈ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వితిరేక విధానాలు కరప్షన్ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా నడుచుకుంటుంది అలాగే వారు చేసే ఇసుక మద్యం మైనింగ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి వివరంగా ప్రజలకు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాగ్రహ సభ అని విజయవాడలో ఒక జాతీయ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక జాతీయ నాయకుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ అక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈ రోజు ఏర్పాట్లు చేసేదానికి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మొబిలైజ్ చేయాలి దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవడానికి విజయవాడకు రావడం ఎందుకంటే దాదాపు వాళ్ళ మ్యాండేట్ 5 సంవత్సరాలు 2.5 సంవత్సర కాలం ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి కొత్తగా వచ్చారు మొదటగా ముఖ్యమంత్రి అయ్యారు కొంచెం తెలుసుకొని చేస్తారులని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు ఆలోచన చేసింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో ఇక్కడ అక్రమాలు అన్యాయాలు ప్రజలకు ఒక్కటంటే ఒక్కటి మేము ఇది మంచి చేశాము అనేది చెప్పుకునే దానికి లేకుండా రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక డిస్ట్రక్షన్ మూడ్ లోనే పోతున్నారు కన్స్ట్రక్షన్ మూడ్ లో లేరు అమరావతిని ఏ విధంగా నిర్మాణం చేశారు పోలవరం ఏమైంది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఈ రోజు చూడండి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఈ రోజు పత్రికల్లో ప్రముఖంగా కూడా వచ్చాయి ప్రతి రోజు అందరూ చెప్తున్నారు ఒక్కసారి ముఖ్యమంత్రి రోడ్లలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తే చాలు మీరు పాదయాత్ర చేసినప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి రోడ్లే కాదు ఏ ఒక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు లేదు అటు ప్రైవేట్ లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అందుబాటులో లేదు సిమెంట్ ధరలు ఆకాశానికి ఎత్తాయి ఎక్కడ పేద ప్రజలు సిమెంట్ కొనుకొనే ధైర్యం చేయలేకపోతున్నారు ఎందుకంటే మొత్తం సిమెంట్ ఇండస్ట్రీ అంతా కార్టెల్ అయిపోయింది సిమెంట్ ఇండస్ట్రీ ఎందుకు ఇంత రేట్లు అమ్ముతున్నారు రేట్లు ఒక క్రమపద్ధతిలో ఉండాలి లేదు ఎంత వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది ఎంత అమ్మాలి అనేది ఇంతవరకు ఎక్కడే గాని ఒక్క మీటింగ్ పెట్టిన సందర్భాలు లేవు మీకు సినిమా థియేటర్ల టికెట్లపైన ఉండే ఇంట్రెస్ట్ పేద ప్రజలు ఇప్పుడు అందరూ ఇళ్ళు కట్టుకుంటున్నారు ఆ సిమెంట్ ఇసుక ధరలపైన ఎందుకు లేదని చెప్పేసి అడుగుతున్నా కేవలం పట్టింపులకు పోయి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి ఈ రోజు సినిమా ఇండస్ట్రీస్ ని అంటే ఆ ఇండస్ట్రీ జోలికి ఇంతవరకు పోకుండా ఉన్నారు ఈ 2.5 సంవత్సరంగా ఇప్పుడు అదొక్కటి మిగిలిన ఇండస్ట్రీ దాని జోలికి కూడా వెళ్ళి వారిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అంటే టికెట్ ధరలపైన వారు కోర్టుకి వెళితే వారి మీద కోపంతో థియేటర్లన్నీ ఈరోజు మూపించే పరిస్థితికి వచ్చారంటే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని చెప్పేసి అడుగుతున్నా అంటే వారి హక్కు ప్రకారం వారు కోర్టుకి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇటు తమిళనాడులో కానీ ఇటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఏ విధంగా ఉన్నాయి టికెట్ ధరలు కేవలం మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈరోజు సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు ఎంతమంది ఈరోజు వీధిని పడతారు సినిమా ఇండస్ట్రీస్ దెబ్బతింటే
ఎంతమంది థియేటర్ యజమానులు ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే కోవిడ్ వల్ల వాళ్ళకి 2 సంవత్సరాలు థియేటర్లు జరగల. ఇప్పుడు ఇప్పుడు వారు కోలుకుంటుంటే వారిపైన మళ్ళీ మీరు ఇంత కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఈ ఒక్క దీంట్లోనే కాదు కక్ష సాధింపు చర్య ప్రతి విషయంలోనూ ప్రతి సబ్జెక్టులోనూ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలి రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోవాలని లేకుండా ఓన్లీ కక్షగా పోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరంగా వివరించేందుకు గాను రేపు 28వ తారీఖు భారతీయ జనతా పార్టీ ఒక బహిరంగ సభ చేయబోతుంది. ఈ సభకు ఎవరైతే భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్ గాని కార్యకర్తలు నాయకులు అలాగే జనసేన నుంచి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ జబ ఈ సభని జయప్రదం చేయాల్సినదిగా కోరుతున్నా. మధ్యపానం అంచెలంచెలుగా తగ్గిస్తామన్నారు, అంచెలంచెలుగా పెరుగుతుంది. నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, 2014-19 మద్యం అమ్మకాలు రెవెన్యూ ఎంత వచ్చింది, అప్పుడు ఎన్ని లీటర్లు అమ్మారు, ఇప్పుడు ఎన్ని లీటర్లు అమ్మారు, ఎంత రెవెన్యూ వచ్చింది, ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయగలరా? ఊరికే మేము మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తామన్నారు, ఏమైనా అంచెలంచెలుగా జరుగుతుందా? ఈరోజు పేద ప్రజలకు ఒక పక్క స్కీముల ద్వారా కొంచెం డబ్బులు ఇవ్వడము, దానికన్నా 4 ఇంతలు వారి దగ్గర నుంచి దోచుకోవడం, ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తున్నాం. మద్యపానంలో తగ్గిస్తాము, రేట్లు పెంచుతాము, దానివల్ల తగ్గుతుందన్నారు. రేట్లు పెంచినా కూడా తగ్గలేదనేది మీకు తెలుసు. అసలు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, పూర్తి మద్యపాన నిషేధం ఇప్పటికి 2.5 సంవత్సరం అయ్యింది, ఇంకెప్పుడు చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందంటే, భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా పోతే మన ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్యాయాల గురించి బయట చెప్పుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒక్కసారి చేయండి అని చెప్పిన దానికి ఈ విధంగా ప్రజలపైన కక్ష సాధింప లేకుంటే వేరే పార్టీలపైన కక్ష సాధింప ఎందుకు చేస్తున్నారు? ఇదే భారతీయ జనతా పార్టీ చేసే రాష్ట్రాలలో ఉండే ప్రభుత్వం ఉండే రాష్ట్రాలలో ఏ విధంగా చేస్తున్నారో చూడండి. నిన్నగాక మననే ఎలక్షన్ అయిపోయి మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో స్టాలిన్ ఏ విధంగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు, ఇక్కడ ఏ విధంగా ఉంది? అదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వచ్చే నిధులు తప్పితే, వచ్చే అక్కడి నుంచి వచ్చే పనులు నిధులు తప్పితే ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగిందని అడుగుతున్నా. ఈరోజు హౌసింగ్ స్కీమ్ చేస్తున్నారు, మీరు హౌసింగ్ స్కీమ్లో ఇచ్చే 120,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేదే. అలాగే మీరు కట్టిన గ్రామ సచివాలయాలు అది కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులు కూడా మీరు తెచ్చుకొని ఒక్కరికి కూడా ఎక్కడే కానీ బిల్లులు ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ సచివాలయాలు కట్టి వారికి దాదాపు ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది, ఎక్కడా పేమెంట్ లేవు. నిన్న మొన్న చూశాం కడప జిల్లాలో కొన్ని శంకుస్థాపనలు అన్నారు. మీరు వేసిన శంకుస్థాపనలు ఏదైనా ఒకటైనా జరిగిందా అని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. కడప జిల్లాలో ముఖ్యమంత్రి అయిన వెంటనే కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు, ఇంతవరకు అక్కడ ఏమైనా జరిగిందా? 2.5 సంవత్సరం అయిపోయింది, 2.5 సంవత్సరంలో మీరు ఏమన్నారు? ఆ రోజు 1.5 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఇక్కడ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని చెప్పి ఆ బహిరంగ సభ ఒక్కసారి మీరు వేసుకొని చూడండి. మీరు మామూలుగా అసెంబ్లీలలో అన్నీ వేసి చూస్తుంటారు కదా, అలాగే ఆ రోజు ఆ శంకుస్థాపన సభలో ఏం మాట్లాడారో మీరు వేసి ఒకసారి చూసుకోవాలి. లేదా మీరు చెప్పినవన్నీ కూడా మేము రేపు 28వ తారీఖు జరిగే బహిరంగ సభలో
ఈ ప్రభుత్వం ఏమేమి చెప్పింది ఏమి చేసింది ఏమి చేయలేదని చూస్తే ఏమి చేయల ఈ రోజు రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలు దీనాది దీనాది స్థితిలో ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటి చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం మన జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం హోమ్ సెక్రటరీకి ఇక్కడ ఏమి జరుగుతుందో హోమ్ మినిస్టర్కి అంతా వివరించాం వారు ఇక్కడ టెలిస్కోప్ లో చూస్తున్నారు త్వరలో ఈ పోలీస్ వ్యవస్థపైన పెద్ద ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఇక మీదట మీ ఆటలు సాగవు ప్రజలకు ఏది న్యాయమైతే అది చేయాలి మీకు ఒక యాక్ట్ ఉంది మీకు ఐఏఎస్ ఐపిఎస్ లకు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి మీ ఈ వ్యవస్థలు ఎప్పుడూ ఉంటాయి ఆ వ్యవస్థలకు చెడ్డ పేరు తీసుకురాకూడదని చెప్పేసి ఐఏఎస్ లకు ఐపిఎస్ లకు ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నేను ముందే చెప్పా కన్స్ట్రక్టివ్ మూడ్ లో ఒక్కటి కూడా లేదని అమరావతి ఎప్పుడో ఈ పాటికి అయిపోయి ఉండాల్సింది ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరం అయ్యింది మీరు వచ్చిన మొట్టమొదటి అమరావతికి వెళ్ళినప్పుడు అక్కడ పోలవరం వెళ్ళినప్పుడు ఏం చెప్పారు పోలవరం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు ఇంతవరకు కాల అమరావతి మొట్టమొదటి రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అమరావతి అక్కడే ఉండాలి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారో ఆ ప్లేస్ లోనే అమరావతి ఉంటుందని చెప్పేసి భారతీయ పార్టీ తీర్మానం చేయడం మన తిరుపతి సభలో గాని లేదు పాదయాత్ర సభలో గాని భారతీయ జనతా పార్టీ చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీనిపైన కూడా మన పార్లమెంట్ సమావేశాల్లో మా మీటింగ్లలో కూడా చాలా గట్టిగా అమరావతి ఏ విధంగా చేస్తే అక్కడే ఉంటుంది అనే దానిపైన కూడా మేము మాట్లాడడం జరిగింది లేదంటే కన్నా ఈ పాటికి అమరావతి మామూలుగా అదే విధంగా చేసింటే కూడా ఈ పాటికి ఒక మంచి స్థితికి ఉండేది ఈరోజంతా ఏమైపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసేసరికి భయపడి ఇటు పక్క రాష్ట్రాల్లో పోతున్నారు ఈరోజు హైదరాబాద్లో అక్కడ బిజినెస్ చూడండి ఏ విధంగా డెవలప్ అయిందో దానికి కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు కాదా అమరావతి రాజధానిగా అక్కడే ఉంటుంది పోలవరం కూడా మీరు చేస్తారా చేయరా లేదంటే కన కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ వివరాలన్నీ కూడా రేపు 28న జరగబోయే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ నాయకులు కూడా వస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుపడాలి అంటే ఏమి చేయాలో కూడా తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ రేపు 28న జరిగే బహిరంగ సభకు మీడియా సహకారం కూడా కావాలి మీడియా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఒకసారి అందరికీ ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏంటమ్మా 28 రేపు ఎవరు వస్తున్నారు ఏంటనేది రేపటప్పుడు ఫైనలైజ్ అవుతుంది ఒక సీనియర్ నాయకులు ఎవరైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాలు బాగా తెలిసిన వాళ్ళు జాతీయ నాయకులు బాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాలు తెలుసుకొని సవిరంగా తెలియజేసే నాయకులు వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఆఫీసర్లు ఏ విధంగా చేస్తున్నారు అంటే వీళ్ళ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా వీళ్ళందరూ కూడా కేంద్ర సర్వీసే
వీళ్ళకు డిఓపిటి నుంచి వచ్చేవాళ్ళే అవసరం అనుకుంటే రీకాల్ చేస్తారు లేదు ఏ విధంగా చేయాలి మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా చేశారు మనం చూస్తూనే ఉన్నాం ఆ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే ఒక ఫెడరల్ గవర్నమెంట్ లో కొంచెం టైం ఇచ్చారు కొత్తగా పత్తు ఏర్పాటైంది ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయ్యారు చూద్దాం అని వెయిట్ చూశారు మరి ఇంత దారుణంగా పరిస్థితి తయారవుతుందని అనుకోలా వారు కూడా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారు చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తా అధికారంలో జోక్యం చేసుకోట్లా ఎక్కడైతే కాన్స్టిట్యూషన్‌కి అగనిస్టుగా పోతారో రాజ్యాంగబద్ధంగా విరుద్ధంగా వెళ్తారో లేదు ప్రజా వ్యతిరేకంగా పని చేస్తారో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ చేయడానికి వెసలుబాటు రాజ్యాంగంలో ఉంది